శ్రీ గాయత్రీదేవి. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవలవర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత. అంతేకాదు, గాయత్రీదేవి మంత్రప్రభావం ఎంతో గొప్పది. బ్రాహ్మణుడనే ప్రతివాడు తప్పనిసరిగా ధరించాల్సింది జంధ్యం. తప్పనిసరిగా ధ్యానించాల్సింది గాయత్రీ మంత్రం. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి లఘుగాయత్రీ మంత్రం, రెండోది బృహద్గాయత్రీ మంత్రం. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి శ్రీ గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో వాక్శుద్ధి కలుగుతుంది. గాయంతాం రయతీతి గాయత్రిగా అంటే గానం చేసేవారిని రక్షించేది అని గాయత్రికి పేరు. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో వాగ్వై గాయత్రి అంటే మనం మాట్లాడే వాక్కే గాయత్రి అనే అర్థం చెప్పబడింది. ఇలా సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకీ మూలమైన దేవతగా గాయత్రీదేవి లోకంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. గాయత్రీ మాత గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక్క ఉదాహరణ చాలు. లోకంలో, వ్యవహారంలో ఉన్న సమస్త దేవతామంత్రాలకి గాయత్రీ మంత్రంతో అనుబంధముంది. అందుకే ఆయా దేవతల మూలమంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, లక్ష్మీగాయత్రి, విష్ణుగాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని కలిపి చెబుతారు. సమస్త దేవతలకు నివేదన చేసే పదార్థాలన్నీ గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేశాకే ఆయా దేవుళ్లకు నివేదన చేయబడుతాయి. అటువంటి మహత్తర శక్తిగల గాయత్రీదేవిగా శరన్నవరాత్రుల్లో 5 ముఖాలతో వరదాభయహస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా కనకదుర్గమ్మ మనకు దర్శనమిస్తుంది. ఆ వేదమాతని ఒక్కసారి ఇలా ధ్యానం చేద్దాం. గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. ఓం బ్రహ్మస్త్రకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. ఓం శ్రీ గాయత్రీ దేవతాయై నమః.